నైస్ అండి, ఆసమ్. ఇంగ్రీడియన్స్ చెప్పేసేయండి, ఏమేం కావాలో. టమాటోస్, ఎండు రొయ్యలు అంటే డ్రై ప్రాన్స్ దొరుకుతాయి కదండి అవి, కరివేపాకు, కారం, ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి, గరం మసాలా, ఉప్పు, ఆయిల్. ఓకే అండి, సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో మీకు పచ్చి రొయ్యలతో చేస్తే ఇష్టం, ఎండు రొయ్యలతో చేస్తే? రెండు ఇష్టం. యాక్చువల్గా నేను నాన్ వెజ్ తింటాను ఎక్కువ. ఓకే, సో ఏదైనా స్పెషాలిటీ దాందే అంటారా? అంతే, దేని టేస్ట్ దాందే, దేని టేస్ట్ దాందే. అవునండి. సో ఎండు రొయ్యలతో ఏమేమి రెసిపీస్ ఉన్నాయి కాకుండా మనకు? ఎండి రొయ్యలు ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ రొయ్యలు అనేవి మనం వెజిటేబుల్స్ లో బీరకాయలో వేసుకుంటారు. ఓకే, చాలా బాగుంటది యాక్చువల్గా బీరకాయలో. మళ్ళీ తర్వాత బీరకాయ ఎండు రొయ్యల కర్రీ. అవునండి. ఓకే, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, ఒక 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, సో ఇంకా ఏమే కూరలు వేసుకోవచ్చండి ఎండు రొయ్యలు? మనం వెజిటేబుల్స్ దేంట్లో అయినా వేసుకోవచ్చండి. మనం మామూలుగా రొయ్యలు ఎక్కువ వేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి వాటిలో, అవి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు, గార్లిక్, ఓకే, పోపు ఇవన్నీ వేసుకొని. ఓకే, సో మీరు అలా ఎండు రొయ్యలు మరి వెజిటబుల్స్ కాంబినేషన్తో ఇంట్లో కుక్ చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటానండి. సో ఏం చదువుకుంటున్నారు మీ కిడ్స్ ఇద్దరు? ఇంటెలిజెంట్ బాయ్ అండ్ బ్యూటిఫుల్ బాయ్. ఇంటెలిజెంట్ బాయ్ వచ్చేసి 4th క్లాస్. ఓకే, బ్యూటిఫుల్ బాయ్ వచ్చేసి నర్సరీ. నర్సరీలో ఉన్నాడా బ్యూటిఫుల్ బాయ్? నర్సరీలో. చిన్నగా, ముద్దుగా, క్యూట్ గా? క్యూట్ గా, స్కూల్ దుమ్మ ఎక్కువ కొడుతూ. నర్సరీకే? నర్సరీకే. పెద్ద అయితే తట్టుకోలేము ఇంకా. అంతే, ఏమైనా అంటే ఈరోజు హాలిడే కోహన్ కి అంటాడు. అబ్బా అబ్బబ్బబ్బా, నేర్చేసుకున్నాడు మాటలు బాగా. అవును, హాలిడే ఎందుకు కోహన్ కి అడగాలి మీరు? ఎందుకు, దేనికి హాలిడే కోహన్ కి? వాళ్ళ బయటికి వెళ్దాం, బిర్యానీ తిందాం. అబ్బా అబ్బబ్బబ్బా, బాగా నేర్చుకున్నాడు మీ అబ్బాయి మాటలు. అబ్బో చాలా. ఇప్పుడు టమాటోస్ వేసుకున్నాము. ఓకే, మరి నిజంగా అలా స్కూల్ బంక్ కొట్టినప్పుడు తీసుకెళ్తారా బయటికి బిర్యానీ తినిపించడానికి? బంక్ కొట్టైతే తీసుకెళ్ళలేక పెద్దోడు స్కూల్కి వెళ్తాడు కదా. అవును, అన్నయ్య వచ్చాక వెళ్దాం అంటాము. ఈవినింగ్ వాళ్ళ డాడీకి షిఫ్ట్ ఉంటుంది, సో వాడికి ఏదో ఒకటి మొబైల్ ఇచ్చేసో ఇంకేదో పెట్టి డైవర్షన్ డైవర్ట్ అయిపోతాడు. ఇంకా వాళ్ళ అన్నయ్య వస్తే వాడికి ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే, మోర్ ఎంటర్టైనింగ్ ఎవరు, బ్యూటిఫుల్ ఇంటెలిజెంట్? ఇంటెలిజెంట్ వచ్చేసి బాగా అల్లరి చేస్తాడు. ఓకే, వీడు దాన్ని ఎంజాయ్ చేస్తాడు. అబ్బో, వీడి క్యూట్నెస్ ఎంజాయ్ చేస్తాం, వాడు అల్లరిని ఎంజాయ్ చేస్తాం. ఏం చెప్పారండి, మీ దగ్గర నుంచి వచ్చినట్టునే మీ బాబుకి మాట్లాడి. ఇది కొంచెం మగ్గాలి. ఓకే, కొంచెం మనం పసుపు వేసుకున్నాము. కొంచెం సాల్ట్. ఓకే, ఇదేంటంటే కొంచెం మగ్గిన తర్వాత మనం ఈ ప్రాన్స్ వేసాక టమాటోస్ అనేవి బాయిల్ అయిపోతుంటాయి. ఓకే, కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గించాలి. కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చింది అంటే మనకి టమాటోస్ మగ్గినట్టు ఉంటాయి, అప్పుడు మనం ప్రాన్స్ వేసుకోవాలి. నార్మల్గా ప్రాన్స్ వచ్చేసి క్లీన్ చేసేటప్పుడు కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకుంటే కొంతమందికి స్మెల్ వస్తుంటుంది, నీచు వాసన వస్తుంది, అది రాదు. ఓకే ఓకే, అలా క్లీన్ చేసి పెట్టుకొని. నైస్ అండి, మీ డింపుల్ బాగుంది, ఇప్పుడే చూసాను, ఇప్పుడే గమనించాను మీ డింపుల్. ఇక్కడ కూడా ఇంకోటి పడింటే బాగుండేది. వన్ సైడ్ ఉంటేనే లక్ అండి. ఇలాంటివి బాగా తీసుకొస్తారు కదా జనాలు. అంతే కదా, పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే లక్, డింపుల్ ఒక్కటి పడితే లక్, ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో. సో ఏంటి 2024 గోల్స్? ఏంటి 2024 ప్రెసెంట్ గోల్స్? అంటూ ఏం లేవు, ఒకటి ఏదైనా యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఏదైనా బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. మా ఇంట్లో అందరూ ఫస్ట్ నాకు అదే చెప్తారు. మా పెద్దోడి వాడైతే అదే, మమ్మీ నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, నువ్వు స్టార్ట్ చేయి. ఏముంది మమ్మీ, కుక్కరీ షోస్ చెయ్యు, లేదంటే ఏమైనా క్లాసెస్ చెప్పు, ఏదో ఒకటి చెయ్యు, ఎందుకు ఖాళీగా ఉంటావు అని అంటాడు. మనం మూత్ తీసి చూద్దాం ఎంతవరకు ఉడికే అసలు టొమాటోస్. ఓకే అండి. ఓకే, ఇప్పుడు ఇలా అయిన తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్న డ్రై ప్రాన్స్ దీంట్లో వేసేద్దాము.
ఇందుకే మీరు రకరకాల వెజిటబుల్స్ చెప్పారు నాకు. బీరకాయ తోటి మనం ఎండు రొయ్యలు కాంబినేషన్ గా కూర చేసుకోవచ్చు ఇలా రకరకాలు. బట్ మీకు బెస్ట్ ఏదనిపించింది, ఏ వెజిటబుల్ తో మనం దీన్ని కాంబినేషన్ గా యూస్ చేస్తే మీకు మంచి టేస్ట్ వచ్చింది? నాకు ఇదే యాక్చువల్ గా బెస్ట్ టేస్ట్ అన్నమాట. నార్మల్ గా కొంతమంది నాన్ వెజ్ అండ్ కర్డ్ మిక్స్ చేయరు, బట్ నా చిన్నప్పుడు నేను ఎప్పుడైనా మా మమ్మీ వాళ్ళు యాక్చువల్ గా వైజాగ్ వెళ్ళి స్పెషల్ గా తెచ్చుకునేవాళ్ళు. ఇవి ఎండి రొయ్యలు ఉంటే వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. కర్డ్ రైస్ తోటి తింటే చాలా టేస్టీగా, ఆంధ్రాలో తింటారు యాక్చువల్ గా. ఇది ఇంకా నాకు అలవాటు నచ్చింది. ఓకే, ఎప్పుడు చికెన్ మటన్ ఫిష్ రెగ్యులర్ అయిపోతుంది. సరే, డ్రై ప్రాన్స్ బాగానే ఉన్నాయి, డ్రై ఫిష్, డ్రై ప్రాన్. ఇంకా ఆంధ్ర వెళ్ళాము అంటే ఇవన్నీ తెచ్చుకుంటాం. అదే, ఇప్పుడు అంటే హైదరాబాద్ లో ఉన్నాయి కానీ అప్పట్లో ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని దొరికేస్తున్నాయి. ఇలా కొంచెం వేపుకుంటే స్మెల్ అనేది రాదు. లైట్ గా గరం మసాలా వేసుకుందాము. సో నాన్ వెజ్ అన్నిట్లో కూడా మీకు ఏది ఫేవరెట్? సీ ఫుడ్ చికెనా మటనా? బేసిక్ గా నేను అన్ని తింటాను. ఏం లేదు నాన్ వెజ్ విషయంలో అయితే. వెజిటేబుల్స్ అంటే చాలా తక్కువ తింటాను. ఎందుకంటే ఇలాగా ఏమో పెద్దగా ఎక్కువ డైట్స్ ఇలాంటివి ఏవి నేను చెయ్యను అనమాట. మంచి నాన్ వెజ్ తిందాం, జంక్ ఫుడ్ తిందాం, ఫాస్ట్ ఫుడ్ ఇలానే తింటాను నేను. మా హస్బెండ్ వచ్చేసి ఫుల్ ఇదొద్దు అంటాడు. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసేసుకుంటే మన గ్రేవీ వచ్చేస్తుంది. డ్రై ప్రాన్స్ లో మంచిగా నీళ్ళు యాడ్ చేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడికించండి. సో మూత్ తీసి చూద్దాం మనం. సో రెడీ అయిపోయింది, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆఫ్ చేసేయచ్చు. ఓకే, డిష్ అవుట్ చేద్దామా? ఓకే అండి. సో మంచిగా రైస్ తో పడుతుంటే చాలా బాగుంటుంది అండి. చాలా బాగుంటుంది రైస్ తోటి, చపాతీస్ తోటి, దేనితో చపాతీస్ బాగుంటుంది. ఎండు రొయ్యల ఇగురు. ఎండు రొయ్యల ఇగురు, నైస్. సో చూస్తున్నారు కదండి, ఎండు రొయ్యల ఇగురు చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది, డెఫినెట్లీ ఫర్ షూర్. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఇగురు టేస్ట్. బట్ దానికన్నా ముందు మీరంతా కూడా ఒకసారి తయారు చేయాలని చూడండి. ఎండు రొయ్యల ఇగురు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఎండు రొయ్యలు, కరివేపాకు, టొమాటో, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు. ఎండు రొయ్యల ఇగురు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కొద్దిసేపు బాగా మగ్గించాలి. తర్వాత నానబెట్టిన ఎండు రొయ్యలు వేసి ఇంకొద్దిసేపు మగ్గించాలి. తర్వాత గరం మసాలా, కారం, నీళ్లు పోసి బాగా ఉడికించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఎండు రొయ్యల ఇగురు రెడీ.